చిరంజీవ రామభక్త ఆంజనేయ, మా అన్నదమ్ములపై ఏ ఆడవాళ్ల కన్ను పడకుండా నువ్వే కాపాడు స్వామి. అన్న వస్తున్నా. రే చిన్నడా, నేను రెడీ అన్నా. ప్రతిజ్ఞ చేద్దామా? చేద్దామన్నా. ఓకే అన్న. ఆడవాళ్ళను కన్నెత్తి చూడం, ఆడవాళ్ళను కన్నెత్తి చూడం. ఆడవాళ్ళు మాట్లాడినా వినం, ఆడవాళ్ళు మాట్లాడినా వినం. ఆడవాళ్ళతో అసలే మాట్లాడం, ఆడవాళ్ళతో అసలే మాట్లాడం. ఇదే మా ప్రతిజ్ఞ, ఇదే మా ప్రతిజ్ఞ. అన్న ఫోన్ అత్తాను. ప్రతిజ్ఞ అయిపోయింది తమ్ముడు, మాట్లాడు. సరే అన్న, పక్కకు పోయి మాట్లాడ. హలో. అట్లన్నా, అయితే నువ్వు అక్కడనే ఉండు, నేను అత్తున్నా. అన్న మా దోస్తు ఫోన్ చేసిండు, కలిసేద్దా. కలిసిరా తమ్ముడు, కానీ ఎక్కడికి పోయినా మన ప్రతిజ్ఞను మాత్రం మర్చిపోకు. ఏ మర్చిపోనన్నా, గడి మర్చిపోతా అన్న, అసలుకే మర్చిపోను. నేను పోయేద్దా. అరే మా ఇంట్లో నాకు పెళ్ళి ఏమంటే, మా పెద్దన్న కొడుకులు పెళ్ళయ్యేదాకా నాకు ఏరట్రా. నీకు జనవల పెళ్ళైనట్టే, నేను చూసినట్టే. గంత మాట నవేంద్రా. అరే ఆ ముగ్గురు అన్నదమ్ములు చేసే ప్రతిజ్ఞ గురించి ఊరందరికీ తెలిసిందే. ఈ ఆళ్ళేం పెళ్ళి చేసుకుంటారు, నీకేమవుతుంది? అవునరా, నువ్వు చెప్పింది నిజమే. వాళ్ళ వల్ల నాకు ఈ జీవితంలో నాకు పెళ్లి యోగం లేనట్టున్నది. అగో నడపనొస్తానరా. నమస్తే శంకరన్న. నమస్కారా. ఏనా శంకరన్న, నువ్వు ఆగమనిపోతున్నావు, ఏడుకొస్తున్నావే? అర్జెంట్ పని పడిపోతానరా. గంత సిగ్గుపడుతున్నావు అంటే ఏమైనా విశేషమా? మీరు ఎవరికి చెప్పానంటే చెప్తా. ఎవరికి చెప్పమన్నా? నీతోడు నాకు పుల్ల ఫోన్ చేసిందిరా. ఫోన్ చేసి బర్ల మల్లయ్య మామ పొలం కాడికి రమ్మన్నది, అందుకే కలుద్దామని పోతానా. సిగ్గు, నీ సిగ్గు మంచిగా ఉన్నది కానీ మరి మీ ప్రతిజ్ఞ సంగతి ఏంది? ఏ ప్రతిజ్ఞ లేదు, ఏం లేదు తమ్మి. ఆ జయ పట్టి నా ఈడంతా పోవట్టే. అబ్బా, ఇన్నొద్దులకు అసలు విషయం గుర్తించడం. పో అన్న, పోయి మీ పొలం కలుగుపో. పోయొచ్చుడు కదన్నా, పోయొచ్చినాక నోట్ల చక్కెర కోసే మాట చెప్పాలి మరి. సరే చెప్తారా, నేను పోయేస్తా. అరే సాయిగా, ఆడవాళ్ళు కింగులాంటి మొగన్నే కొమ్మలు కట్టేసి పోతారా? అట్లాంటికి అన్నదమ్ములు ఎంతరా? వాళ్ళు ఏదో రోజు ఆడలకు లొంగుడే, నీళ్ళు అగ్గం అప్పుడే. అంతే అంటారా? అంతే. ఏంది, ఒక అమ్మాయి రమ్మని ఫోన్ చేస్తే ఇంకా రాలేదు. అసలు వస్తాడా రాడా? రానే వస్తాడు కదా. అయినా మా ఆడవాళ్ళకి మొగోలు పడాల్సిందే, మా చుట్టూ బొంగరం లెక్క తిరగాల్సిందే. నువ్వు బర్లమల్లయ్య మామ బిడ్డవు కదా, నన్ను ఇంతకి ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? నువ్వు ఊళ్ళో అందగాడివని, నవమన్మధుడువని అందుకే రమ్మన్నా. అసలు నువ్వు నన్ను పొగుడుతున్నావా, తిడుతున్నావా? అసలు అర్థమైతే లేదు. ముందు ముందు నీకే అర్థమవుతుంది కానీ, ఇంతకీ నువ్వు పెళ్ళప్పుడు చేసుకుంటావు? పెళ్ళా? మా చేసుకుంటా కానీ నేనంటే నీకు ఇష్టమేనా? నేను అడుగుతుంది నీ పెళ్లి గురించి, మన పెళ్లి గురించి కాదు. నువ్వు చెల్లి పెళ్లి చేసుకుంటేనే మా దోస్తు పెళ్ళి అవుతుంది. మీ దోస్తు పెళ్ళా? అయినా మీ దోస్తు పెళ్లికి నా పెళ్లికి లింక్ ఏంది? ఉంది. ఒక్క నిమిషం హరిత, ఒకసారి ఇట్రా. నువ్వు చంద్రమామ బిడ్డావు కదా, అయినా నా పెళ్లికి నీ పెళ్లికి లింక్ ఏంది? ఉంది బావగారు. బావనా? బావేంది బావా? మీ ఆడోళ్ళ కలిసిస్తే ఇల్లంతా నాదే అంటారు. ఇది బావా అన్న నీ మట్టి బుర్రకు అర్థం కాలేదా?
ఇది మీ తమ్ముడు రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. అవునా? అమ్మ మణికంట ఎంత పని చేసినావురా? బావగారు మీ తమ్ముడు పైన లేడు, పక్కనే ఉన్నాడు. చేసిందంతా చేసి తల దించుకుంటానా మేంద్రా? తలెత్తు. అట్లా గరం కాకన్న, ప్రేమించనైతే ప్రేమించరా కానీ నా పెళ్ళి మాత్రం నీ చేతుల్లో ఉన్నది. మీ ఇద్దరన్నల పెళ్ళి జరుగుతూనే నన్ను చేసుకుంటాడంట మీ తమ్ముడు. నేనైతే ఎక్కువ రోజులాగా చెప్తున్నా, మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. అవునన్న, మీరు తొందర పెళ్ళి చేసుకుంటేనే మా పెళ్ళి అవుతుంది, లేకుండా మా ప్రేమ కాలి బూడిదవుతుంది అన్న, బూడిదవుతుంది. నేను ఈయన ప్రేమ కోసమే పెళ్లి చేసుకున్నట్టు బిల్లా పియాలే, రాధికను పెళ్లి చేసుకోవాలి. తమ్మి నువ్వు బాధపడకురా, నీ ప్రేమ కోసమైనా నేను పెళ్లి చేసుకుంటా, కానీ నాకు ఇప్పటికిప్పుడు పిల్లని వాళ్ళు ఇస్తారా? ఈ ఒక్క మాట చాలన్న, ఈ ప్రపంచంలో నీకు నచ్చిన పిల్ల ఎక్కడున్నా నేను పెళ్లి కొప్పిస్తా. ప్రపంచం మొత్తం ఎందుకు తమ్ముడు, నాకు నచ్చిన పిల్ల ఇక్కడనే ఉన్నది. మీ దోస్తు నాకు బాగా నచ్చింది. అనుకున్నా నువ్వు ఇదే చెప్తావని. నీకు నచ్చుతా అయిపోద్దా, నాకు నచ్చద్దా? నీ ఇంట్లో కూడా నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కదనే, అయినా ఎవరో ముక్కు ముఖం తెలియని పెళ్లి చేసుకునే కంటే చిన్నప్పటి నుండి చూస్తున్నావు మా బావని పెళ్లి చేసుకోరాదే. తెలుసు కదనే, మా బాబుకి ఇష్టం లేని పని నేను ఏది చేయాలి. మా బాబు నొప్పిస్తే నాకు ఇష్టమే. అంతే కదా, రేపే పెళ్లి చూపుల కాస్త మీ బాబు నొప్పిస్తా, నువ్వు తయారుండు. అన్న నువ్వెంత మంచోడు అన్న, నా కోసం ఇంత త్యాగం చెప్తున్నావు. నీకోసం ఒక్క త్యాగం ఎంత మీ, ఎన్ని త్యాగాలైనా చెప్తా. పోయేస్తా. వస్తే మీలని క్లియర్ చేసుకోవడానికి మమ్మల్ని ముప్పులో దింపారు కదనే. అవునన్న నిజమే, ఈ సాయిరాజాకి నేను రమ్మని చెప్పిన ఎరన్న వీళ్ళు. అగో ఎదురుగానే వస్తారా? నమస్తే వెంకరన్న. అన్న నీటికి వస్తున్నావే? మీరు మా ఇంటికి వస్తే మా అన్నకు డౌట్ వస్తా అని మేమే ముందు వస్తానవరా, అయితేనే కానీ ఈ డ్రెస్సులన్నీ ఎట్లున్నారా? నీకేందన్నా, ఏం ఏడు తీర్లున్నావు, చూస్తే ఆరు తీర్లున్నావు. గన్ని తీర్లు నాకెందుకురా, ఒక్క తీరు ఉంటే మాజాలు కానీ మీ వదిన నా గురించి ఎదురు చూస్తుంది. పోదాం పారి. ఏందల్లుడు అందరు గిట్లొచ్చిండ్రు? ఏం లేదు మామా, నీతోటి కొంచెం మాట్లాడదామని వచ్చిన. అట్లనా, లోపలికి పోయి కూసోరి, నేను కాల్ చేతులు కడుక్కొని వస్తా. అరే రాధిక ముందు గప్పలు కొట్టినా గానీ మల్లయ్య మామని చూస్తే భయం అవుతుందిరా, ఏమంటాడో ఏమో. ఆగో అత్తానురా. ఇందాకేమో మాట్లాడతాను చెప్పలేడు. నిన్ను చూసినాక ఇంకేం చెప్పండి మామ. కొన్ని మంచిళ్ళు ఇప్పి మామ, తాగినాక చెప్తా. అమ్మ రాధిక కొన్ని మంచిళ్ళు లెచ్చి అమ్మ. అన్న
అన్న నువ్వు చెప్పండి ఎట్లా చెప్పు నీకేమైతుందిరా రంది లేకుండా కూర్చున్నావు పిల్లన్నాడు కూడా అంటే ఇంత భయం అని నాకు ఇప్పుడే తెలిసి అరే చూ మీరే మీరే గుసగుసలు పెట్టుకుంటారా నాకేమైనా చెప్తారా చెప్తా మామా చెప్తా నేను లగ్నం చేసుకుందాం అనుకుంటారా నీ లగ్నం ముంచడా నాకెందుకు చెప్తాను ఏం చెప్తాడో ఏమో ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి మామా నువ్వేమన్నా అనుకో ఉన్నది చెప్తా రాధిక అంటే నాకు ఇష్టం నువ్వు ఒప్పుకుంటే నేను రాధికను పెళ్లి చేసుకుంటా లేకపోతే జీవితాంతం ఇంకనే ఉంటా మామా పాపం మా అన్న అయ్యంతా నా కోసం అవుతాం ఈ ముచ్చట చెప్పడానికి గింత భయపడుతున్నావా నా బిడ్డని నీకు ఇచ్చు నాకు ఇష్టమే కానీ ఒక కండిషన్ మీ అన్న లగ్నమైతేనే నీ పెళ్ళి ఎందుకంటే పెద్ద ఆయనకు పెళ్లి కానీ చిన్నోడికి పెళ్లి అయితే ఇంటికి అరిష్టం మల్లయ్య మామ నువ్వేమంటావని మస్తు భయపడేనే నువ్వు ఇదే మాట వినుండు మా అన్న మనసు మార్చే పనిలో నేనుంటా మంచిది అల్లుడు మంచిది సరే నేను పోయేస్తా మరి జల్లీ పెళ్ళికి ముహూర్తాలు పెట్టండి ఇంకొక వికెట్ బ్యాలెన్స్ ఉంది ఆయనతో పడ్డది అనుకో క్లీన్ బౌల్డ్ పెళ్లి చాండు నా పెళ్లి కూడా నా పెళ్లి కూడా ఆ పనే రోజులు చేయండి బావగారు హరిత ప్లాన్ ఎత్తా చెరి ఎత్తా నడువురా గవర్నమెంట్ మందులు ఇవ్వడానికి వచ్చాను నేను ఇక్కడ 4 రోజులు ఉండాలి ఈ ఊళ్ళో ఒంటరి మహిళకు రక్షణగా ఉండే లేదంటే అందరూ మీ ఇంటి గురించి చెప్పారు అందుకే నేను ఇక్కడికి వచ్చాను నేను మీ ఇంట్లో 4 రోజులు ఉండొచ్చా వద్దు అసలు వద్దన్న వద్దు ఈమె అసలే వద్దు మన ఊళ్ళో మనల్ని తప్పనుకున్న మంచిదే మన ఇంట్లో అసలే ఉండదు అవునన్న మన ఊర్లో మంచి పేరు అయినా మంచిది దీని మాత్రం ఏ వద్దు తమ్ముడు రాణి కానీ 4 రోజుల్లో పోవాలి నేను 4 రోజుల్లో పోవాలంటే ముందు ఇంట్లోకి రావాలి కదా అయ్యో రాండి రాండి అన్న ప్లాన్ నీదేనా ఎవరు కాబోయే వదినరా వదినా అదే ఎట్లా అన్న ఏమున్న తమ్మి అన్నకు పిల్ల కావాలని ఎట్లా పెట్టిన వాళ్ళ అయ్య చూసి ఫోన్ చేసిండు ఉండని చెప్పినా తర్వాత ఏమున్న తమ్మి మన అన్న మనసును మార్చేదానికి వాళ్ళ బిడ్డను పంపించిండు అయినా ఈ శంకరన్న అంటే ఏమనుకున్నావు తమ్మి ఏం చేసినా నీ కోసమే కదా థ్యాంక్స్ అన్న మా నాన్న లోపల ఎంత భయపడుతుంది
చూసినామన్న ఆడ మనిషి మన ఇంట్లో అడుగు పెట్టిందో లేదో మనకు లక్ష్యం కలొచ్చింది. ఎంతైనా ఆడోళ్ళు గొప్పే అన్న. అన్న, మా అన్నయ్య నిజమేనే. చిన్నప్పుడు ఎప్పుడో మన అవ్వ ముగ్గు వేయటం చూసిన, మళ్ళీ నీ దినాలకి ఇప్పుడు చూస్తున్నా. అవును తన్ను. కమ్మగున్నదన్న, ఇన్ని రోజులు రుచి పచ్చి లేని కూరలు తిని నాలుగంత మొద్దు అరిమైంది. ఏందన్న కథ చూస్తాను, కడుపు నిండా తిను. ఇంత కమ్మటి కూరల వల్ల మనం దొరికితే దొరికారు తిను. మీరు ఇక్కడ ఏం చేస్తారు అన్న? లే అన్న, అన్న నిన్న రాత్రి అంతా గజగజ వడుతుంటే చూసిన, బాగా చలి జలం వచ్చింది. మిమ్మల్ని లేపుదామంటే మీరు మంచి నిద్రలో ఉన్నారు, అందుకే నేనే ట్యాబ్లెట్ ఇసి పడుకోబెట్టినా. బాగా తలనొస్తుందంటే అమృతాంజన్ కూడా రాసిన. అంటే మీరు రాత్రి అంతా నిద్రపోలేదా? నేను నిద్రపోతే ఆయనకి ఏమన్నా అయితే ఎట్లా అని మేల్కొనే ఉన్నాం. అదన్న ఆడలో గొప్పతనం. మనం గింత ఆశ్రమం ఇస్తేనే గింత చేస్తే, ఒక మగాడు జీవితంలో చోటిస్తే ఇంకెంత చేస్తుందన్న? అన్నయ్యకి నచ్చరాల నిజామన్న. అయినా నీకు నచ్చకపోతే చెప్పు, రోజు వేసే ప్రతిజ్ఞకు మేము సిద్ధం. అవును తమ్ముడు, మీరు చెప్పింది నిజమే. ఈమె మన ఇంట్లో అడుగుపెట్టిన ఒక్కరోజుకే స్త్రీ విలువ తెలుసుకున్నా. అసలు స్త్రీ లేకుంటే నువ్వు నేనే కాదు, ఈ సృష్టి లేదని అర్థం చేసుకున్నా. ఇన్ని రోజులు ఆడవాళ్ళని శత్రువులుగా భావించినందుకు బాధపడుతున్నా. ఏమండి, ఇది మిమ్మల్ని అడగాలో లేదో నాకు తెలియదు, కానీ అడుగుతున్నా. తప్పైతే క్షమించండి, నన్ను పెళ్లి చేసుకుంటారా? ఏమండి, మీకు విషయం చెప్పాలి. మీరు ఆడవాళ్ళని ఆశ్రయించుకున్నట్టు నేను మగవాళ్ళని ఆశ్రయించుకునేదాన్ని. కానీ ఒక మగాడికి ఆడది ఎంత అవసరమో, ఒక ఆడదానికి తోడు మీదుగా మగాడు కూడా అంతే అవసరం అని తెలుసుకున్నాను. అవునన్న, ఎండు టాకుల్లా మారిన మన జీవితాలు పచ్చగా చిగురించాలని ఇదంతా చేసిన. ఒకరోజు మల్లయ్య మామ నేను ఇంటికి పోయి అన్ని విషయాలు చెప్పినాకనే వదిలి ఇదికి వచ్చింది.
మన పెళ్ళికి అడ్డలేదన్నమాట. మీరు ఇప్పుడు అచ్చరైంది, మీకెట్లా తెలుసు? మీ తమ్ముడు మెసేజ్ చేసిండు. ఇక నువ్వు ఆగడట్లేవు కదా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థమైతే లేదు. వీళ్ళెందుకు వచ్చారు మన ఇంటికి? ఓరిన మొరట మొగుడా, నీకు అర్థం కాదు కాబట్టి ఇట్లున్నావు. రా అట్లనా? ఓరిన తమ్ముళ్ళు, మీ పెళ్ళిల కొరకు నా కోపం ఉంచారు కదరా. వెల్కమ్ టు ఎస్కే ఫిలిమ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పండి గంటను లైక్ ఉంటుంది, గట్టి కొట్టు. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. అరే సిప్ప కప్ప, అరే డాంబర్ కొడుతురు పార్రా. పొట్టురి ప్లీజ్.